కోసం పార్టీ కార్యకర్తల కోసం కృషి చేస్తున్న మిత్రుడు ఎర్రబెల్లి రఘునాథ్ గారికి పెద్దలు పూజలు. డాక్టర్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచిర్యాల జిల్లా నాయకత్వానికి కార్యకర్తలకు కారు సారు 16 మాదే సర్కారు ఢిల్లీలో మేము చక్రం తిప్పుతామని చెప్పారు, ఊరూరా ప్రచారం చేశారు. కానీ ప్రజల మీద కారు సారు 16 కాదు, మీది ఊరూరా బారు బీరు. మీరు పల్లె పల్లెకు మద్యాన్ని ప్రవహింపజేసి మద్యంలో ప్రజలను బానిసం చేసి మీరు ఈ బారు బీరు సర్కారు మాకొద్దు అని చెప్పి చంపబెట్టేలాంటి తీర్పును తెలంగాణలో ఇచ్చారు. మేము మాట్లాడమే రోజు ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు పెద్ద రోగాలు వస్తే వారు ప్రాణాలు గాలిలో గెలిచిపోతున్నాయి, ఖర్చు పెట్టలేకపోతున్నారు, వైద్యం చేయించలేకపోతున్నారు అని 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం ఇస్తే కేసీఆర్ గారు మాకు అవసరం లేదు, మాకు ఆరోగ్యశ్రీ పథకం ఉందని చెప్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ దొల్లతనం ఇవాళ బయటపడ్డది. ఆసుపత్రి యజమానులందరూ కూడా సమ్మె చేస్తున్నారు, మా బకాయిలు 1800 కోట్లు ఉన్నాయి, చెల్లించలేదు, అవి ఇచ్చే వరకు మేము చికిత్స చేయకపో అంటున్నారు. ఎన్నికల ముందు చెప్పాడు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అంటే అది బొందల గడ్డగా మార్చేస్తున్నారని చెప్పారు. బొందల గడ్డగా మార్చేస్తే ఈ విధ్వంసాన్ని ఎరగొత్తని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఆ విధ్వంసాన్ని ఈరోజు కొల్లగొడుతూ కొత్తగా ఇంకా 6 అదనపు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు తెరిచి ఏ రకంగా కార్మికుల కొట్టగొడతా ఉన్నారు. ఇవాళ ఎక్కడో కాదు, ఇవాళ మంచిర్యాల జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదు, అధికార టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ కుంభకోణం గురించి మాట్లాడడం లేదు, కాంట్రాక్టుల పేరు మీద జేబులు నింపుకుంటున్న ప్రాజెక్టులు దోచుకున్న సంపద గురించి మాట్లాడడం లేదు. అంటే మాట్లాడితే ఎక్కడ మా గోతులు తవ్వుతారని చెప్పి మా బండారం బయట పెడతారని చెప్పి పొద్దున మాట్లాడుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ గారు, పొద్దున తిట్టుకుంటున్నారు రాత్రి మంతనాలు జరుపుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిల్లులు, కాంట్రాక్టులు చక్కదిద్దుకుంటున్నారు, ప్రజల సమస్యలు గాలి కొదిలేశారు, ప్రజల ప్రయోజనాలు పన్నంగా పెట్టారు, వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకుంటారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ నమ్మటం లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఎట్లయితే కొట్టారు, ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు పెద్ద రోగాలు వస్తే వారు ప్రాణాలు గాలిలో గెలిచిపోతున్నాయి, ఖర్చు పెట్టలేకపోతున్నారు, వైద్యం చేయించలేకపోతున్నారు అని 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం ఇస్తే కేసీఆర్ గారు మాకు అవసరం లేదు, మాకు ఆరోగ్యశ్రీ పథకం ఉందని చెప్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ దొల్లతనం ఇవాళ బయటపడ్డది. ఆసుపత్రి యజమానులందరూ కూడా సమ్మె చేస్తున్నారు, మా బకాయిలు 1800 కోట్లు ఉన్నాయి, చెల్లించలేదు, అవి ఇచ్చే వరకు మేము చికిత్స చేయకపో అంటున్నారు. ఎన్నికల ముందు చెప్పాడు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అంటే అది బొందల గడ్డగా మార్చేస్తున్నారని చెప్పారు. బొందల గడ్డగా మార్చేస్తే ఈ విధ్వంసాన్ని ఎరగొత్తని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? ఆ విధ్వంసాన్ని ఈరోజు కొల్లగొడుతూ కొత్తగా ఇంకా 6 అదనపు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు తెరిచి ఏ రకంగా కార్మికుల కొట్టగొడతా ఉన్నారు. ఇవాళ ఎక్కడో కాదు, ఇవాళ మంచిర్యాల జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదు, అధికార టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ కుంభకోణం గురించి మాట్లాడడం లేదు, కాంట్రాక్టుల పేరు మీద జేబులు నింపుకుంటున్న ప్రాజెక్టులు దోచుకున్న సంపద గురించి మాట్లాడడం లేదు. అంటే మాట్లాడితే ఎక్కడ మా గోతులు తవ్వుతారని చెప్పి మా బండారం బయట పెడతారని చెప్పి పొద్దున మాట్లాడుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ గారు, పొద్దున తిట్టుకుంటున్నారు రాత్రి మంతనాలు జరుపుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిల్లులు, కాంట్రాక్టులు చక్కదిద్దుకుంటున్నారు, ప్రజల సమస్యలు గాలి కొదిలేశారు, ప్రజల ప్రయోజనాలు పన్నంగా పెట్టారు, వాళ్ళ ఇల్లు చక్కదిద్దుకుంటారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ నమ్మటం లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో కొలువుల కోసం ఒకరు కొట్లాడారు.